వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తులు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. భద్రకాళి ఆలయం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. వర్ష సెలవు దినాలు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దైవ దర్శనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో భక్తజనంతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ఉన్నాం. చూడవచ్చు, దైవ దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మొత్తం పోటెత్తిన పరిస్థితి కనబడుతుంది. క్యూ లైన్లో బార్లు తీరిన పరిస్థితి కనబడుతుంది. అమ్మవారిని దైవ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతా అనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చేవారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి భద్రకాళి ఆలయ విఓ శశివర్ధన్. మేడం చెప్పండి, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అమ్మవారిని మంగళ రూపమైన అద్భుతమైన కోరిన కోరికలు నెరవేర్చే భద్రకాళి తల్లి, బంగారు తల్లి వరంగల్ పట్టణంలో వేయించేసి ఉన్న తల్లిని దర్శించడానికి ఎంతోమంది భక్తులు రావడం జరుగుతోంది. వారికి మా మనవి ఏమిటంటే, భక్తులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడమైంది. అటు కింద పార్కింగ్ ప్లేస్లోను, ఇటు పైన కూడా ప్రత్యేకమైన జలప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ప్రసాదాలు రెగ్యులర్గా నడుస్తున్నాయి. మరియు మధ్యాహ్నం వేళ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం ఉంది. కనుక ఈ దూరం నుంచి వచ్చే భక్తులందరూ కూడా మరి 1 గంట నుంచి 2:30 దాకా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. కనుక భక్తులందరికీ మనవి, ప్రేమగా అమ్మవారిని భద్రకాళి శరణమ్మ అని కోరుకుంటే చాలు. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. అక్కడ అమ్మవారి ముందర దీపం వెలిగించి ఆ తల్లిని ప్రేమగా కోరుకుంటే చాలండి. ఆలయాలు మొత్తం భక్తజనంతో నిండిపోయిన పరిస్థితి అయితే కనబడుతున్నది. విడియన్సు దసరాతో అశోక్ విష్ణు వరంగల్.